యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల డివోషన్కి యేసు క్రీస్తు నామంలో మీ అందరిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక దేవుడు మరి యొక్క దినము మన జీవితంలో అనుగ్రహించి ఆయన వాక్యమును తెలుసుకోవడానికి, ఆయన చిత్తమును మనం గ్రహించడానికి, ఆయన చూపిన తన ప్రేమను బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతిస్తూ రావాలి. ఒకవేళ బైబిల్స్ ఉన్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒక చిన్న మాట నేను చదివి మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాన వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. చిన్నవాడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరానికి వందనాలు, సర్వాధికారానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా దయచేసి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరే బలపరచమని తండ్రి, మీరు ప్రభువా ఈ దినము కొరకు మమ్మల్ని మీరు సిద్ధము చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఒకవేళ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నట్లుగా పౌలు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు మనము జీవిస్తున్న ఈ దినములు నిజంగా చాలా భిన్నముగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఏ సమయంలో కూడా అనుభవించని రీతిగా, అనుభవించని పరిస్థితుల్లో ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఉంచాడు. కనుక మరి ఈ సమయాల్లో వాస్తవంగా మనము సమయాన్ని పోనీయక, సమయాన్ని మనం వృధా చేయకుండా మనం ఈ దినము ఒకవేళ దేవుని చిత్తములో దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఒకవేళ మనము ఆ దినమంతా కూడా దేవునిలో గడిపితే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక ఎందుకంటే సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ధనము కొందరికి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటుంది, కొందరికి కొన్ని వస్తువులు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ వాస్తవికంగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సమయం అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఒకవేళ సమయము అనే ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే నిజంగా ఆ సమయము అనంటే మన జీవితంలో ఒక భాగము కదా. ఒకవేళ మనం దేవునికి ఒక గంటను మన జీవితంలో ఇస్తూ ఉన్నామంటే మన జీవితంలో కొంత భాగమును మనం దేవుని దగ్గర వెచ్చిస్తూ ఉన్నాము. కనుక నిజంగా దేవునితో సమయమును గడపడము, నిజంగా సమయమును అలాగే దేవునికి ఇవ్వడం అనేది మన సగ జీవితమును మన జీవితంలో కొంత భాగమును మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని చెంతకు మనం తీసుకొని వస్తూ ఉన్నాము. నిజంగా అది ఎంత ఆశీర్వాదకరము, ఎంత లేకుంటే దేవుడు ఎంతో అది ప్రీతిగా తీసుకునే ఒక అర్పణగా ఖచ్చితంగా మనం చూడాలి. కనుక ఒకవేళ మనము బైబిల్ గ్రంథంలో చూస్తే కూడా చాలామంది వ్యక్తులు వారి జీవితాల్లో ఎటువంటి ఏ విధం చేత వారు ఆశ్రయింపబడ్డారంటే ముఖ్యంగా వారు దేవునితో చేసిన సహవాసమును బట్టి, వారు నిజంగా దేవుని గురించి తెలుసుకున్న విధానం బట్టి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మనము జ్ఞానుల వలె ఉండాలని, మనం అజ్ఞానుల వలె ఈ లోకంలో ఉండకూడదని. నిజంగా జ్ఞానము కలిగిన వాడు దేవునితో సహవాసము చేస్తాడు. జ్ఞానము కలిగిన వాడు విపత్తుకర ఈ పరిస్థితుల్లో దేవునితో ఎక్కువ సహవాసము చేసి తన కుటుంబమును తనను నిజంగా దేవుని చెంత ప్రతినిత్యము ఆయన సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో వారు గడుపుతూ ఉంటారు. కనుక ఎందుకంటే నిజంగా అజ్ఞానుల వల్ల ఈరోజు మనం నీవు నేను ఉండకూడదు. మనం చాలాసార్లు సమయాన్ని వృధా చేసి మనకిష్టానుసారమైన పనుల్లో లేకుంటే మనము ఆ వివిధమైన పనుల్లో ఒకవేళ ముసలము ముచ్చట్లతో మనము ఈ సమయాన్ని దయచేసి వృధా చేయకుండా ఈ దినము వాక్యము వింటున్న నీవు నేను ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ సమయమును ఖచ్చితంగా దేవుని కొరకు మనం వెచ్చించడానికి చాలా ప్రయత్నం చేయడానికి మనం సిద్ధపడదాం. ఎందుకంటే ఈరోజు మనం ఒకవేళ ఏదైనా పని చేయాలన్నా కూడా వాస్తవంగా మనకు ఏ పని కూడా వాస్తవంగా లేదు. కనుక ఈరోజు అందరము కూడా నిజంగా మనకంతా కూడా చాలా ఫ్రీ టైం దొరుకుతూ ఉన్నది. కనుక అట్టి సమయాన్ని ఏదో భిన్న కార్యక్రమాలకు మనం వెచ్చించి అనేక సార్లు మన ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం కంటే నిజంగా వ్యక్తిగతముగా కుటుంబంగా సంఘముగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సమయాల్లో ఎక్కువ సమయము మన దేవునికి ఇవ్వడము మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఖచ్చితంగా దేవుడు కూడా మనకు చాలా సహాయము చేస్తాడు. ఒకవేళ 119వ కీర్తనలో దావీదు ఒక చక్కని మాట అంటాడు. 119వ కీర్తన ఒక మాట చూడు. 119 ఒకవేళ 164వ వచనంలో 119వ అధ్యాయము 164వ వచనంలో ఆయన అంటాడు, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్న మాటను చూస్తా ఉన్నాము. అంటే దేవుని వాక్యం బట్టి అంట, దేవుడు దావీదు జీవితంలో చేసిన కార్యమును బట్టి అంట, దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తా ఉన్నాడు.
కదా 7 మార్లు రాజై ఉండి కూడా, ఒక ఉన్నత స్థితిలో ఉంటూ కూడా ఆయన దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ తన సమయాన్ని తన దినమును అలాగో ఆయన గడుపుతా ఉన్నాడు. కనుక ఈరోజు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా దావీదు చేసిన ఆ పనిని ఈరోజు మనం చేయగలగాలి. ఒకవేళ దానియేలు చూస్తే దినమునకు 3 సార్లు 3 మార్లు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కనుక ఒకవేళ యేసు క్రీస్తు జీవితాన్ని కూడా ప్రత్యేకంగా మనం చూస్తే ఆయన వాస్తవంగా ఆయన కేవలం సమయం ఒక్కటే కాదు ఈరోజు నీకు నాకు ఇచ్చింది, ఆయన జీవితంలో నీకు నాకు ఇచ్చాడు, ఆయన రక్తమును నీ కొరకు నా కొరకు ఆయన దారపోశాడు, తన జీవితమును పానార్పణముగా ఈ లోకమంతటి కొరకు, ముఖ్యముగా ఈ వాక్యం వింటున్న నీ కొరకు నా కొరకు తన ప్రాణమును ఆ పణముగా ఆ కల్వరి సిలువలో ఆయన ఉంచాడు. కనుక అట్టి సహాయము పొందిన మనము, అట్టి రక్షణను పొందిన మనము ఈరోజు దేవుడు ఏమి కోరుతున్నాడంటే, ఈ సమయమును దయచేసి వృధాగా చేయకుండా ఈ దినమును దేవుని మహిమ కొరకు నీవు నేను గడపాలని దేవుని సేవకునిగా నేను కోరుతాను. ఇంకొక చిన్న మాట 32వ కీర్తనలో, ఒకవేళ బైబిల్స్ ఉంటే చూడండి, 32వ కీర్తనలో అక్కడ దావీదు కూడా ఇంకొక చక్కని మాట, అంటే దేవుడు దావీదుకి ఇస్తున్న ఒక చిన్న మాటను అక్కడ జ్ఞాపకం చేస్తాను. 32వ అధ్యాయము 8వ వచనం ఆయన అంటాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్న మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నిజంగా ఒకవేళ మనం దేవునికి ఇచ్చే సమయం ఒకవేళ మనం ఇవ్వగలిగితే ఆయన మనకి ఏం చేస్తాడంటే మనకు ఉపదేశం చేస్తాడు, ఏ విధముగా నడవాలని నేర్పిస్తాడు, ఆయన చిత్తం ఏందో మన జీవితంలో ఆయన మనకు ప్రత్యక్షపరుస్తాడు, తర్వాత ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన కూడా చెప్పువాడు ఆయన అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇంత గొప్ప దేవుని కలిగిన మనము నిజంగా ఈ సమయాన్ని దయచేసి వివిధమైన కార్యాలలో మనము దాన్ని కాలాక్షేపము చేయకుండా దేవుని కొరకు, ప్రపంచం కొరకు, లేకపోతే మన కొరకు కలిగిన ఈ విపత్తికర ఈ సమయం కొరకు ఖచ్చితంగా మనము దేవునితో సహవాసం కలిగి ప్రార్థనలో మనం దాన్ని ఖచ్చితంగా గడపాలి. ఇక్కడ దేవునితో మంచి సహవాసములు మనం గడపాలని దేవుని సేవకునిగా నేను కోరుతా ఉన్నాను. కనుక ఈ కొద్ది మాటలు మన హృదయంలో నాటుకుందాం. ఈ దినమును దయచేసి కాలక్షేపముగా దయచేసి మనము వృధా చేయకుండా దేవుని మహిమ కొరకు వాడదాం. కనుక ఇచ్చిన మాటలు మనందరి హృదయంలో దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుని కొందనాలు, సర్వాధికారి సర్వోన్నతునికి స్తోత్రాలు. అవును ప్రభు, మేము అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉంటూ ప్రభువ తండ్రి మరి ఈ దినమును ప్రభువ నీ మహిమ కొరకు మేము జీవించడం మాకు సహాయం చేయండి తండ్రి. నీ ఆలోచన మాకు అవసరము, నీ ఉపదేశం మాకు అవసరము, నీ చిత్తం ప్రభువ ఏమైనదో మేము తెలుసుకోవాలనే ఆశ మాకుంది. కనుక తండ్రి ఆ ఆశ ప్రభు నీతో సహవాసం చేయటం ద్వారా వస్తుందని వాక్యంలో సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభువ, మేము ఈ సమయాన్ని వృధాగా చేయకుండా నీ కొరకు, నీ చిత్తం కొరకు ఎదురు చూస్తూ గడిపేవారు ఉన్నట్లు మీరే మాకు మా సంఘం అంతటికి మీరే సహాయం చేస్తారని నమ్మి నిశ్చయిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.